ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నిన్న రాత్రి నుంచి తెల్లవారు వరకు కూడా కుండపోతగా వర్షం కురిసింది రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం మన మెదక్లోనే మెదక్ పక్కన ఉన్న పాతూరు గ్రామంలో నమోదైంది దీంతో మహబూబ్ నహర్ అనే ప్రధానంగా ఉన్న కాల్వ కట్టదైపోయి మెదక్ పట్టణంలోకి వరద ఉధృతంగా వచ్చింది ప్రధానంగా మనం చూసినట్లయితే వెంక వెంకట్రావు నగర్ కాలనీ సాయి నగర్ కాలనీ ఆటోనగర్ కాలనీలోకి వర్షం వరద నీరు బాగా వచ్చింది దీంతో కొన్ని కాలనీల్లో కొన్ని ఇండ్లు దేవ దిగ్బంధంలో చిక్కున ఇళ్ళలోకి నీళ్లు వచ్చాయి చాలా ఆటోనగర్లోని చాలా దుకాణాలు మునిగిపోయాయి కొంతమంది షాప్లలో ఉన్న వస్తువులు కూడా ఖరాబ్ అయిపోయాయి దీనికి ప్రధానంగా చూసినట్లయితే మెదక్ నియోజకవర్గ పరిధిలోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కునే వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహించడంతో ఇటు గ్రామాలకు రాకపోకలు అన్నీ బంద్ అయిపోయాయి ఇటు గంగపూర్ బ్రిడ్జి దూప్సింగ్ తండా యొక్క బ్రిడ్జిలు కూడా కూలిపోయాయి నైట్ వచ్చిన వరద ఉధృతికి ఇటు ఏడుపాయల మన వనదుర్గ ప్రాజెక్టు ఉప్పొంగడంతో ఏడుపాయల అమ్మవారి గుళ్ళోకి నీళ్ళు వచ్చాయి దీంతో అక్కడ ఆలయాన్ని మూసివేసి రాజగోపురం దగ్గర పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక మన ఇటు సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే సింగూరు ప్రాజెక్టుకి ఎగో ప్రాంతం నుంచి నలభై వేల క్యూసెక్ల పైన వరద చేరు ప్రవాహం వస్తుంది ఇప్పటికే ప్రాజెక్టు కెపాసిటీ ఇరవై తొమ్మిది పాయింట్ టీఎంసీలు కాగా ఇప్పటికీ ఇరవై ఎనిమిది టీఎంసీలకు చేరుకోవడంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి ఇరవై నాలుగు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో కింది ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలోకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది దీంతో అధికారులు అప్రమత్తం చేశారు ఇక పఠాన్ చెరువు ఉన్న జాతీయ రహదారి అరవై ఐదు పక్కనున్న సాకి చెరువు నిండి అలుగుబారడంతో జాతీయ రహదారి అర అరవై ఐదుపై రాకపోకలకి తీవ్ర బంధం ఏర్పడింది ఆ ప్రధానంగా మనం చూసినట్లయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గర కూడా నార్సింగ్ దగ్గర కూడా మనకి ఆ నీళ్లు రోడ్డుపై ప్రవహించడంతో తీవ్రంగా రాకపోకలకు అంతరం ఏర్పడింది అక్కడ ఒక ప్రవాహంలో రోడ్డు దాడుతున్న ఒక వ్యక్తి ఆ ప్రవాహ ఉధృతికి ఆ బండి కింద పడి డివైడర్ ఢీకొని చనిపోయాడు మనోహరాబాద్ మండలం రెడ్డిపల్లిలో ఒక ఇల్లు కూలి దా నలుగురున్న ఇంట్లో ఇద్దరు మృతి చెందారు బీహార్కు చెందిన కార్మికులు మొత్తానికి మెదక్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట ముంపు గురైనది దాదాపు వందకు పైగా ఇండ్లు పాక్షికంగా పాక్షికంగా వందకు పైగా ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి మనతో పాటు మెదక్ డిఎస్పీ సైదులు ఉన్నారు వారిని అడిగి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారని అడుగుదాం సార్ ప్రధానంగా మనం చూసినట్లయితే మెదక్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలో చాలా చోట్ల మనకి వాగులు వంగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ వాగుల దగ్గర నిన్న నుండి కురుస్తున్న అకాల వర్షాలకు చాలా వరకు కొన్ని కొన్ని రోడ్లు తెగిపోవడం జరిగింది ఈ మెదక్పట్నం కూడా ఈ యొక్క ఆటో నగరు లోతట్టు ప్రాంతంగా ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని షాపులు కూడా ఇంత రాత్రి నుండి కూడా మా యొక్క మున్సిపల్ అఫీషియల్స్ అయితే రెవెన్యూ అఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎక్కడ కూడా ప్రమాద స్థలాలు ఉన్న వ్యక్తులు కూడా కొంతమందిని వేరే స్కూళ్ళకు అకామిడేషన్ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ప్రజలను కోరుకున్నది ఏంటంటే ఈ యొక్క వర్షానికి బయటకు రాకుండా చేపలు వేట పోవడం కానీ చూసేందుకు కానీ పోయి చిన్నపిల్లలు తీసుకుపోయి వేరే ప్రమాదాలు జరగకుండా మాకు సహకరించాలని కోరుతున్నాం ఈ వాగులు వంకల దగ్గర అంటే ప్రధానంగా జనాలు వాగులు రోడ్డు బయటకు వస్తూ వాగుల దగ్గర ప్రమాదానికి గురే అవకాశం ఉంది కదా ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పటికే చాలా ప్ర ప్రవహిస్తున్నాయి ప్రతి వాగు దగ్గర ఎక్కడ చెరువులు దిగినాయో తర్వాత రోడ్లు గడ్లు పడ్డాయో ప్రతి కూడా పోలీసు పికెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మాతో పాటుగా అక్కడ కొన్ని బ్యారికేడ్స్ కూడా కట్టుకొని ట్రాఫిక్ డ్రైవర్షన్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇప్పుడు మనకి సింగూరు గేట్లు ఎత్తారు కాబట్టి ఆ వరద ప్రవాహం ఇప్పటికే మనం చూసినట్లయితే సింగూర్ కంటే కూడా గణపూర్ ఆనకట్టకి ఎక్కువ వరద ప్రవాహం సాగుతుంది ఇంకా ఆ సింగూర్ గేట్లు ఎత్తడంతో కూడా ఇంకెక్కువ ముంపుకు గురే అవకాశం ఉంది కాబట్టి ముంపు ప్రాంతాలు ఎలా అప్రమత్తం అవుతుంది ముప్ప ప్రాంతాలకు ఎవరు కూడా ప్రజల్ని అలౌ చేస్తలేదు మేము ముందే పికెట్స్ పెట్టుకొని వాళ్ళకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి హెచ్చరికలు కూడా ఎప్పటికప్పుడు జారీ చేయడం జరుగుతుంది ఎవరు కూడా మాకు ప్రజలకు ముఖ్యంగా ప్రజలు సహకరిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు కొంతమంది వినుకోకుండా కూడా పోయేందుకు ప్రయత్నిస్తాం కాబట్టి అటువంటి ధోరణిని అరికట్టుకొని మీరు సేపు ఉండాలని కోరుకుంటున్నాం మనతో పాటు మెదక్ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుంది సార్ ప్రధానంగా చెప్పండి పట్టణంలో ఎన్ని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అరవై సంవత్సరాల కాలంలో ఇంత భారీ వర్షం అయినట్టు చూడలేము మేము ఇది మొదటిసారి ఇంత భారీ వర్షం పడ్డం అది కూడా ఇరవై ఆరు సెంటీమీటర్ వర్షం అంటే మామూలు వర్షం కాదు అది ముఖ్యంగా ఇక్కడ వరద రావడానికి కారణం పక్కనే ఉన్నట్టు మహబూనగర్ కెనాల్ ఏదైతే బయట బయట వాటర్ ఫ్లో వస్తూ ఉందో దానికి తోడు ఈ వర్షపాతం రెండు తోడు కావడంతో రెండు కూడా వాటర్ అంతా కూడా రోడ్డు మీద రావడం ఇక్కడ రెండు కాలనీలు నగర్ కాలనీ పాక్షికంగా సాయినగర్ కాలనీ ఈ రెండు కాలనీల్లో మెయిన్ రోడ్లో వర్షం రావడం జరిగింది కొన్ని ఇళ్ళు మాత్రం జలదిబ్బంధనలు ఉండిపోయాయి మరి రాత్రి దాదాపుగా పదకొండు గంటల నుండి ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడే ఉన్నాము నేను మా సహచార కౌన్సిలర్ మా కమిషనర్ గారు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది మా డిఎస్పీ గారు మా సిఏ గారు వారి సిబ్బంది అంతా కూడా మరి ఏ విధంగా ఈ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయాలని చేస్తూ అడ్డంకులు ఏమన్నా నాలుగు అడ్డంకులు నాలా అడ్డం తొలగిస్తూ ఉన్నాము వాటర్ ఫ్లో పోవడానికి కింద కూడా జేసీబీలు పెట్టేసి అంత తవ్విస్తూ మొత్తం కె తాత్కాలిక కెనాల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము తాత్కాలిక మోరీ నిర్మాణం చేస్తూ ఉన్నాము దీని ద్వారా వాటర్ అంతా కూడా బయట పంపిస్తా ఉన్నాం ఇప్పుడు కాస్త ఫ్లో తగ్గింది రాత్రి దాదాపుగా ఏడు ఫీట్ల ఆరు ఫీట్ల లోతులో మేము ఐదు ఫీట్ల వాటర్ ఎక్కడైతే ఐదు ఫీట్ల వాటర్ ఉండేది నైట్లో ఇప్పుడు వచ్చి ఒక ఫీట్ వాటర్ వచ్చింది ఇంకో గంట రెండు గంటల్లో మొత్తం మేము అన్ని వెహికల్స్ పెడతా ఉన్నా ఇటు ఫైర్ ఇంజన్ కానీ ట్రాక్టర్లు చూస్తూ ఉన్నారు ఈ ట్రాక్టర్ కానీ వీటి ద్వారా వాటర్ అంతా కూడా పంప్ చేయించి బయట పంపించేస్తాం నాకు తెలిసి మళ్ళీ వర్షం కురవకుంటే ఒక గంట గంట అందరూ రోడ్ క్లియర్ చేస్తాం మీరు చెప్పండి దీని అంతా కూడా మా ఎమ్మెల్యే గారు ప్రత్యక్షం పర్యవేక్షిస్తూ రాత్రంతా కూడా ఫోన్లో మాట్లాడారు ఉదయం కూడా వారు ఇక్కడ స్వయంగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఈ షాప్ కూడా మీరు మీ షాప్ ఏం షాప్ ఉంది ఏమైంది మీ పర్స్ షాప్ సార్ వెజిటేబుల్ షాప్ మొత్తం ఓపెన్ చేయలేకపోతున్నాం సార్ అసలు జనాలు ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి సార్ ఒక ట్వంటీ థౌజండ్ ఉన్నాయి ఓకే అది ఇప్పుడు మరి మీరు ఏం అడుగుతున్నారు ఏం లేదు సార్ వాటర్ లేకుంటే మేము అమ్ముకుంటాం కదా షాప్ తీసి ఓకే ఇది ఇక్కడ పరిస్థితి మెదక్ పట్టణంలో మనం చూసినట్లయితే గత అరవై సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి వరద చూడలేదని ఇక్కడ స్థానిక అధికారులు ప్రతినిధులు చెప్తున్నారు దాదాపుగా మూడు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది చాలా మంది ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇక గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు ఇవన్నీ కూడా నిండి మత్తడి దూకడంతో రాకపోకలు అన్ని కూడా బంద్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ ఓమహేశ్వరరావుతో క్రాంతి కుమార్ ఈటీవీ న్యూస్ మెదక్ ఓవర్ టు స్టూడియో ధన్యవాదాలు క్రాంతి